రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మగ్దూర్ గ్రామంలో మెరియం చిల్డ్రన్ హాస్టల్లో చిన్నపిల్లలపై హాస్టల్ వార్డెన్ అరాచకం. హాస్టల్ పక్కనే మెరియం హై స్కూల్ ఉండటం వల్ల అందులో చర్చి ఉంది. అయితే చిన్నపిల్లలతో వంటలు చేయించటం, వాటర్ తెమ్మండం ఇలా పలు పనులు చెబుతూ పిల్లలపై అరాచకం చేస్తున్నాడు. అయితే క్రిస్టియన్ మతంలోకి మారాలని, చర్చికి వెళ్ళి ప్రార్థన చేయాలని బలవంతం చేస్తున్నాడు. పిల్లలు ప్రార్థన చేయమని అనడంతో ఆ వార్డెన్ పిల్లల్ని కొట్టడం, దుర్భాషలాడడం, సరిగ్గా భోజనం పెట్టకపోవడం ఇవన్నీ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ హాస్టల్లో 7 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల ఉన్నవాళ్లే అధికంగా ఉండడంతో హాస్టల్ వార్డెన్ రాజారత్నం హాస్టల్లో ఉన్న 30 మంది పిల్లలను నానా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. దీనిపై న్యూస్ ఇండియా టీవీ హాస్టల్ వార్డెన్ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేసే ధోరణి అవలంబిస్తున్నాడు. ఏమైంది నీకు? దేంతో కొట్టిండు? ఎందుకు ఎందుకు కొట్టిండు చెప్పు. ఏడుస్తే నేను కొట్టిండా? కట్టతో కొట్టిండా? దేంతో కొట్టిండు నీకు? కట్టతోనియా? ఏడగొట్టిండు నీకు? ఏడగొట్టిండు చెప్పు. ఏడగొట్టిండు? ఈడగొట్టిండా? నువ్వు ఏ క్లాస్లో చదువుకుంటావు? యూకేజీలోనా? నీ పేరు? నా పేరు సత్యం వర్మ. చెప్పు, ఏమైంది నీకు? మాకు ఫుడ్ మాకు బయట రోడ్ మీద కట్టెలు మోపిస్తారు సార్, గుంజుకరమ్మంటారు నైట్ దా. మళ్ళా బకెట్ చిన్నపిల్లలతో బకెట్ మోపిస్తారు సార్, బకెట్ మోపిస్తారు. మళ్ళా ఫుడ్ కూడా మంచిగా ఉండదు, ఫుడ్లో పురుగు ఉంటాయి. ఇది హాస్టల్ పేరు ఏం పేరు? హాస్టల్ పేరు మీడియం చిల్డ్రన్ హోమ్స్. ఎంత పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటారు మీరు ఇక్కడ? 30 మంది. 30 మంది? అంటే మీకు టార్చర్ చేశారు బాగా? చేశారు సార్. ఏం పేరు, ఏం పేరు ఆయనది? రాజరత్నం సార్. ఆయన అంటే మీకు మిమ్మల్ని చూస్తాడా, లేకపోతే ఆయన ఒకటేనా సెక్యూరిటీలకు ఇక్కడ? మీకు ఇంకా వేరే ఇక్కడ వేరే పనులు బట్టలు అట్టలు ఉతకడానికి ఎవరు మంది ఎవరు పెట్టుకోలేరు ఇక్కడ? పెట్టుకోలేము, మేమే ఉతుకుంటాం మా బట్టలు. ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు? ఏం టార్చర్ చేస్తాడు చెప్పు. ఇవే మళ్ళీ తిడతాడు గబ్బుగా మాటలు. ఏ అంటే మాటలతో తిడతాడా? చేయకపోతే తిడతాడు. కొడతాడా? కొడతాడు, మస్తు బాగా కొడతాడు. దొడ్డు కట్టెలతో. దేంతో కట్టెలతో కొడతాడు? దొడ్డు కట్టెతో ఇరిగేదాగా కొడుతూనే ఉంటాడు. అంటే మిమ్మల్ని కొడతాడా, చిన్న పిల్లల్ని కూడా కొడతాడా? మమ్మల్ని చిన్న పిల్లల్ని కూడా కొడతాడు. ఈ పిల్లలు ఎంత ఎంత ఏజ్ వయస్ ఎంత ఉంటాయి వాళ్ళది? పిల్లలది 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి. నీది ఎంత ఉంటుంది? నాది 14. ఇప్పటి నుంచి ఉంటున్నాను ఈడ? 6th క్లాస్ నుంచి ఉంటున్నా, 3rd సంవత్సరం. ఏమైంది నీ ఏమండి నీకు ఏమైంది చెప్పు. దేంతో కొడతాడు? ఇంకా ఏం పేరు ఆయనది? రాజారత్నమా? కొడతాడా నిన్ను? ఎందుకు కొడతాడు? ఎమోషన్ పెడితే నేను కొట్టిరా? దేంతో కొట్టిరు? నీకు దెబ్బలు తల్లినాయి? మళ్ళీ ఇక్కడ మన పక్క చర్చ్ ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రేయర్ జరుగుతుంది, సండే రోజు ప్రేయర్ జరుగుతుంది. అయితే మీరు ఇప్పుడు అందరు అక్కడ ప్రార్థన చేయడానికి పోతారా? వెళ్తాం. అంటే ఇష్టం ప్రకారేనా, లేకపోతే బల్మితి మీకు తొలకపోతారా, టార్చర్ పెడతారా ప్రార్థన చేయాలని? అంటే ఇప్పుడు సార్ వెళ్ళకపోతే సార్ వచ్చిన తర్వాత ఎవరెవరు వెళ్ళలేరు వాళ్ళని రమ్మంటాడు, కొడతాడు. అంటే ఇప్పుడు నీకు ఇష్టం ఉందా అల్ల ఓడడానికి?
ఇష్టం ఉన్నప్పుడు వెళ్తా, లేకపోతే బయటకు వచ్చేస్తా. అయితే నీకు అట్లా కాదు, ఇప్పుడు నువ్వు హిందూ ధర్మం అంటే నువ్వు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా నేను అసలు నాకు కొన్ని అప్పుడప్పుడు ఇష్టం ఉండదు చెప్పినావు కదా, అయితే అప్పుడు ఒకవేళ నువ్వు పోలేవు అనుకో, అప్పుడు నీకు ఖచ్చితంగా ఏమన్నా పోవడానికి టార్చర్ పెడతాడా లేకపోతే కొడతాడా? కొడతాడు, భయం పెడతాడు, పోకపోతే. అంటే నీకు ఇప్పుడు అలా పోవడానికి ఇష్టం లేదు? ఏం పేరు? పేరు సాయి కుమార్ రెడ్డి. ఏ క్లాస్ లో చదువుకుంటావు? 8th క్లాస్ చదువు. నువ్వు ఎప్పటి నుంచి నువ్వు ఇంట్లో? నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు 8th క్లాస్ వరకు ఉన్నాను. అంటే ఈ చిన్నపిల్లలు అందరినీ కూడా తోలుకొని పోతారా ప్రే చేయడానికి? ప్రే చేయడానికి.